అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం శంకరగల గ్రామం నందు ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పిలుపు మేరకు ఇంటింటి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా గుడిబండ మండలం నాయకుల ఆధ్వర్యంలో శంకరగల గ్రామంలో పర్యటించారు. గ్రామమునందు ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న స్కీములపైన, రైతులకు జరుగుతున్న అన్యాయాలపైన, గిట్టుబాటు ధరలపైన, రైతులకు పంట నష్ట పరిహారంపైన ప్రజలకు వివరించి చెప్పారు. ఇందులో పాల్గొన్న వారు మండల స్థాయి లీడర్సు వరదరాజులు, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ ప్రభాకర్రావు, నారాయణ గౌడ్, జగదీష్ మరియు గ్రామస్థాయి లీడర్సు ఏరన్న, హనుమంతరావు మరియు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. అమలు చేస్తుంది అనేటువంటి విషయం చెప్పడాని కోసమే ప్యాంప్లెట్ ప్రింట్ చేస్తాము. ఆ ప్యాంప్లెట్ అంతా కూడా మీరు క్షుణ్ణంగా చదవండి. చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చదువు రాకన్నట్టు అనే వారిని ప్రతి ఇంటికి పోయి ఆ ప్యాంప్లెట్ ఇస్తాం అన్నమాట. రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో ఈ మడకశిర నియోజకవర్గము అనేక విధాలుగా అభివృద్ధి చెంది ఆర్థికంగా కూడా చాలా మంది బలోపేతులైనారన్నమాట. ఇప్పుడు వ్యవసాయం ఇంత వచ్చేసి లాభసాటిగా లేదు. మద్దతు ధర ప్రకటించాల ప్రభుత్వము. జిఎస్టీ విధించినారు, అది అనుసంధానం చేయాలి. పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విధంగా రైతులు ఇంత వచ్చేది చాలా విధంగా నష్టపోతున్నారు. పండిస్తారు పంట, దానికి టమాటాలన్నీ కూడా పారేస్తున్నారు. మనమంతా పేపర్ లో చూస్తున్నాం కదా. తర్వాత ప్రతి పంట కూడా చాలా కష్టపడుతున్నారు. దళారులు ఉపయోగపడుతున్నారే కానీ రైతులకు ఏ విధంగా కూడా ఉపయోగం లేదు. ఏమైతుందంటే వ్యవసాయం చేసేదే దండగా అనేటువంటి పరిస్థితి గ్రామంలో ఏర్పడుతుంది. దీన్నంతా కూడా నివారించాలంటే సరైనటువంటి ప్రభుత్వం మనం ఎన్నుకోవాలా, సరైనటువంటి నాయకుడితో వచ్చేసి మీరు ఎన్నుకోవాలా. ఆ విధంగా మీరు చాలా గొప్ప మనసు చేసి ఇంతకుముందు అంతా కూడా కాంగ్రెస్ లో ఉన్నోళ్లే, కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు తెలుగుదేశానికి పోయినారు. ఇక్కడ చాలా మంది నాయకులు అక్కడే ఉన్నారు. ఏమైందో ఏం కదా, మరలా ఈ కొత్త పార్టీ వచ్చింది వైఎస్ఆర్ సిపిని దాంట్లోకి ఎగిరినారన్నమాట. దయచేసి ఎందుకోసం ఈ విధంగా చొక్కాలు మారుస్తున్నారో మీరు ఒక్క తూరి ఇంటిలో ఎంత మీద చేసుకొని మననం చేసుకోండి. ఊరుపు వైభవాన్ని తెచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్. ఎవరు అన్ని పాక అంతా కూడా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ నుంచి పుట్టోళ్ళే కానీ ఈవెన్ మన చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ నుంచి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేనే. భవనం వెంకట్రాము, తర్వాత ఎన్టీ రామారావు గారు క్లాస్మేట్స్ అన్నమాట. ఆయన చంద్రబాబు నాయుడు అల్లుడైన తర్వాత ఏదో విధంగా రాజకీయంగా అభివృద్ధి పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇంకా ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాలేదన్నమాట. అప్పుడు చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చినారు. ఎమ్మెల్యే అయినారు, మంత్రి అయినారు, కాంగ్రెస్ మంత్రినే. ఈ రోజు ఇంత గుర్తింపు తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకు వస్తుందంటే ఎవరి నుంచి వస్తుందంటే కాంగ్రెస్ నుంచినే వస్తుంది. ఈ రోజు వేరిచ్చిన పార్టీలో అనేక పదవులు అనుభవిస్తున్నారంటే అదంతా కూడా కాంగ్రెస్ చదువు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. తల్లి ఇది కాంగ్రెస్ పార్టీ, దీన్ని మర్చిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ పార్టీకి సపోర్ట్ గా ఉండాలా. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ రెండే పార్టీలు, ఒకటి భారతీయ జనతా పార్టీ, రెండవది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఏ పార్టీ ఉందో అక్కడ ఆ పార్టీ ఉండాలా. డెఫినెట్ గా నాకైతే అనుమానం ఉంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో అని చెప్పి. మీకు ఎట్లుందో నాకు తెలీదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి తీరుతారు. ఇక్కడ కూడా స్టేట్ లెవెల్ లో కూడా ఆ పార్టీకి మద్దతుగా మనం కూడా నిలిచాలనేటువంటి దీంట్లో ఉద్దేశంతోనే ఈ సభలు సమావేశాలు ఇంటింటి కార్యక్రమం చేపట్టినాము. దయచేసి శంకరగల్ గ్రామస్తులంతా కూడా మంచి మనసుతో సహృదయంతో నాయకులు చెప్పినటువంటి పెద్ద పెద్ద నాయకులు చెప్పినటువంటి మాటలు వినకుండా కార్యకర్తలుగా యువత చేసి నేనే ఉపయోగపడ్డాను పార్టీ నుంచి. వారు పార్టీ మారేటప్పుడు వారు నాయకులు ఏమి ఉపయోగపడ్డారు అనేటువంటి విషయం ఒక్క తూరి యోచించేయండి. అందరూ కూడా నేను మరోమరలా చెప్తున్నాను కార్యకర్తలకు, ప్రతి ఇంట్లో ఉండేటువంటి వారు ఆలోచన చేయాల. నాకేం అనుకూలమైంది, పార్టీ మారిన నుంచి నాయకులకు ఏమి ఉపయోగమైంది అని బేరీ చేసుకుని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు.